మరియు అలాగే సేవాదల్ అధ్యక్షుడు, ఈ యొక్క అభినందన సభకు దయచేసి పెద్దలు మన మాజీ మంత్రి వర్యులు శ్రీ నారాయణరావు గారు ఇక్కడ విచ్చేయడం మాకు ఎంతో సంతోషం. అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు వీరు విచ్చేయించినారు. అలాగే ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, అలాగే డాక్టర్ పొంగులూరు నారాయణ గారు, శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, షేక్ అబ్దుల్ అజీజ్ గారు, అలాగే పి సురేందర్ రెడ్డి గారు, చేమూరి దేవకుమార్ రెడ్డి గారు, అన్ని కులాల కన్నా మన కులాన్ని ఎందుకు మెచ్చుకొని మనం ఎందుకు ముందుకు వస్తున్నారు అంటే, ఒక దానమే కాదు, అన్నదానం కాదు, విద్యాదానం కాదు, మరియు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సబ్జెక్టులు కానీ ఇవన్నీ కూడా ఒక ఆరే వయసులకే తగును అని చెప్పని వారి నోటిన విన్నటువంటి మాట నిన్న జరిగిన విశాఖపట్నంలో మరియు గంటా శ్రీనివాస్ గారు అని చెప్పని మాజీ మంత్రి వర్యులు, మరి వారు మన కుల పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారి సమక్షంలో ఇలాగనే మన సభకు రావడం జరిగింది. ఆ సభలో ఏమన్నారంటే ఒక మంచి పదం, అయ్యా నాకంటూ మరో జన్మ అంటూ ఉంటే ఆరే వయసులోనే పుట్టాలని కోరుకుంటానని చెప్పే వయసులు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు. ఈ ఆరే వయసులకి మనం ఎంతో రుణపడి ఉన్నాం, వారి యొక్క సహాయ సహకారాలు కూడా తప్పకుండా మనకు అందిస్తుంటారు. కాబట్టి వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం ఏదైనా ఆపదకరలు వచ్చినప్పుడు తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ సంకల్పంతో మనకున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మరి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కానీ, అనేక మంది మనం అడగకున్నా కానీ ముఖ్యమంత్రి మాజీ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నంద్యాలలో గొప్ప బహిరంగ సభలో నేను నన్ను కానీ గెలిపిస్తే నేను 1000 కోట్ల కార్పొరేషన్ మీకు 6 వయసులకు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ గెలవడం అయింది, గెలచడం అయింది, ముఖ్యమంత్రి అవడం అయింది, కానీ ఏ ఒక్క 6 వయసుకి ఇంతవరకు ఎక్కడ కూడా ఒక రూపాయి అందినటువంటి బాబతు లేదు. కానీ ఇతర కులస్సులు మీరు చూసింటారు, కాపు, కమ్మ, బ్రాహ్మణ, మరి ఎస్సీ ఎస్టీ బీసీ అనేకమైనటువంటి కార్పొరేషన్లకు 1000 కోట్ల రూపాయలు అందిస్తున్నారు. మరి వాళ్ళు అందిస్తూ వారికి మాత్రం తప్పకుండా రిటర్న్ రీబ్యాక్ అనేది ఎవరు కూడా కట్టడం లేదు, అయినా కూడా వాళ్ళనే గౌరవిస్తున్నారు, అయినా కూడా వాళ్ళని కానీ ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ వేస్తే వాళ్ళంటూ మీటింగ్ పెడితే వాళ్ళ దాంట్లో 5000 మంది ఉంటే 6000 మంది జమ అవుతారు, మన దాంట్లో 10000 మంది ఉంటే మనం 1000 మంది అవుతాం. అదే మన యొక్క చురుగన. ఆ చురుగన భావం లేకుండా రేపు ఎలక్షన్ నాడు మనకి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో, ఏ పార్టీ అయితే మనకు గుర్తిస్తుందో, మరి అటువంటి పార్టీకి తప్పకుండా మన వంతు సహాయ సహకారాలు అందించి మన యొక్క సహాయ సహకారాలు మన యొక్క డిమాండ్ కూడా మనం నెరవేర్చుకునే దానికి మీరందరూ కూడా మెడ పెట్టి ముందుకు రావాలని చెప్పని ఈ వేదిక నుంచి నేను పిలుపునిస్తున్నా. కాబట్టి ఆరే వయసుల ద్వారా వేలుకోండి. ఇప్పుడు నేను చెప్పే మాట, మా యొక్క డిమాండ్ మాత్రం సాధ్యమైనటువంటి డిమాండ్లే. మాకు ఆరోగ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు, కానీ అది ఆరోగ్య కార్పొరేషన్ నమ్మకం వాస్తే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చెప్తున్నాను, ఆరోగ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరి మాత్రం మేమైతే ఫ్రీగా అడగడం లేదు. మాకు 100 కోట్ల, 1000 కోట్ల, 2000 కోట్ల కేటాయించండి, మేము తిరిగి మళ్ళా బ్యాంకర్స్కి కట్టే విధానమే ఇస్తున్నాం తప్ప ఎక్కడ కూడా చెయ్యి అని చెప్పి సాయి చేయి సాపేటువంటి పరిస్థితులు ఆరోగ్యులకు లేదు. అన్నం తినేదానికి ఉన్నా లేకున్నా కానీ ఒక అప్పు తీసుకున్నామంటే మనం ఎంతో రుణపడి ఉంటామని చెప్పని మనం అన్నం తినకుండా కానీ అప్పులు తీర్చే వాళ్ళు ఎవరంటే ఒక ఆరోగ్యులు అని చెప్పని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మన యొక్క డిమాండ్ అది నిజమైనటువంటి డిమాండ్, మేము అడిగేటువంటి డిమాండ్ కూడా 1000 కోట్లు ఏ రకంగా అడుగుతున్నామంటే దినానికి 365 కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ రూపంగా పే చేస్తున్నాం. అది ఎవరంటే వ్యాపారస్తులు. వ్యాపారస్తుల్లో 80% మేమే ఆలవేశంలో ఉన్నాం, మిగతా వర్గాలు ఇతర కులస్తులు అందరం కూడా ఉన్నాం. కానీ మేము కట్టేటువంటి ట్యాక్స్
మేము చేసేటువంటి దాంట్లోనే ఏ కులస్తులైనా ఎవరైనా కానీ ఆరవేసి వ్యాపారం చేసేటువంటి దాంట్లో తప్పకుండా మనతో సత్సంబంధాలు ఏర్పాటు ఉన్నాయి. అంటే అంగడికైనా రావడం, బట్టల అంగడికైనా రావడం, ఇంకో దానికైనా రావడం, ఇంకో దానికి రావడం, వివిధ రకరకాలుగా వడ్డీ వ్యాపారాలు కానీ ఇంకో రకంగా కానీ ఆరవేషంతో ఖర్చు అనేది ఎక్కువ శాతం మన దాంట్లో ఉంటుంది. ప్రతి ఒక్క సభ్యులు మనకు ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వం వారు మనకు కానీ సపోర్ట్ చేస్తామంటే ఆ ప్రభుత్వానికి తప్పకుండా మనం కూడా మన వంతు సహాయ సహకారాలు అందించి అటువంటి క్యాండిడేట్ మనం గెలిపించుకోవాలా అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.